करोना महम्मारी కారణంగా ఇప్పటికే చాలా సర్వీసులు నిలిచిపోయాయి చాలా రంగాల మీద ఒక పెద్ద దెబ్బ తగిలింది ఒక రకంగా ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి కారణం ఏంటి ఆర్థిక మాంద్యం కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి అంటే కరోనా అని చెప్పుకోవాలి అదే నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వచ్చిన విధానాలు ఏవైతే ఉన్నాయో తెర మీదకి వచ్చిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా దేశ ఆర్థిక మాంద్యాన్ని కుప్పకూల్చేశాయి అని చెప్పాలి ఇదే నేపథ్యంలో ప్రధానంగా వచ్చే ఆదాయ వనరు ఏంటంటే విమానయాన సర్వీసులు ఎప్పుడైతే ఈ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా విమానయాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయో అది కూడా ఒక భారీ దెబ్బ తగిలింది అయితే ఇప్పుడు ఈ 17వ తేదీ తర్వాత లాక్డౌన్ 17వ తేదీ తర్వాత విమానాలు యథావిధిగా తిరిగే అవకాశం ఉంది అది కూడా 25వ తేదీ నుంచి మే 25వ తేదీ నుంచి డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి అనుమతి ఇవ్వబోతున్నారు అనేది ఇప్పటికే దీనికి సంబంధించి సివిల్ ఏవియేషన్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఒకవేళ విమాన సర్వీసులను నడపచ్చా లేదా ఒకవేళ నడపాలంటే ఎలా ఏం చేయాలి ఏంటి అనే దాని మీద సివిల్ ఏవియేషన్ అధికారులు ఇప్పటికే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఎలా నడపాలి ఏంటి అనేది అయితే తాజాగా మే 17 తో కేంద్రం విధించే లాక్ డౌన్ గడువు ముగిపోతున్న నేపథ్యంలో తర్వాత దీనికి సంబంధించి అధికారికంగా కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఎక్కువగా ఉంది అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే విమానాలు మాత్రం 4వ వంతు విమానాలు మాత్రమే నడపాలి అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎన్ని సర్వీసులు అయితే మొన్నటి వరకు నడిచాయో అన్ని సర్వీసుల్లో 4వ వంతు విమానాలు మాత్రమే అది కూడా ఓన్లీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మాత్రమే అంటే దేశీయ విమానాలు మాత్రమే ముందు నడపబోతున్నారు తర్వాత అంతర్జాతీయ సర్వీసులకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా కేంద్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఒకవేళ 25వ తేదీ నుంచి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కనుక అందుబాటులోకి వస్తే అంటే తక్కువ అంటే దాదాపు 2 గంటలు లేదంటే 2 గంటలన్నర గంటన్నర జర్నీ చేసే విమానాలు ఏవైతే ఉంటాయి అందులో ఎటువంటి తినుబండారాలు లేదంటే కాఫీ కానీ లైట్గా స్నాక్స్ కానీ ఇటువంటి పూర్తిగా నిషేధించాలి డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో అది కూడా 2.5 గంటల జర్నీ లోపు ప్రయాణం చేసే విమానాల్లో వాటిని పూర్తిగా నిషేధించే ఆలోచనలో కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా కేంద్రం ఒక కసరత్తు అయితే చేస్తుంది అలాగే ప్రయాణికులు ఖచ్చితంగా మాస్క్ ధరించి ఉండాలి ఖచ్చితంగా వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు ఇప్పుడు రైళ్లలో కూడా అదే ప్రాసెస్ చేస్తున్నారు విమానాల్లో మొదటి నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఇంకా కాస్తంత ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది అలాగే విమానం ఎక్కే ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా ఉండాలి అలాగే బ్లూటూత్ లొకేషన్ కూడా ఖచ్చితంగా ఆన్ చేసి ఉండాలి ఇది ఏది లేని పక్షంలో విమానం ఎక్కేందుకు అనుమతించరు ఈ కీలక ఆంక్షలతో ఈ కీలక నిర్ణయాలతో మే 25వ తేదీ తర్వాత విమానాలు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ తిరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి టికెట్ బుకింగ్స్ కూడా త్వరలోనే ఓపెన్ కాబోతున్నాయి అనేది ఒక ప్రచారం అయితే ఇది ఒక అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది కేంద్రం నుంచి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి